హలో సార్. హాయ్. నమస్తే ప్రేమ. ఎలా ఉన్నారు? బ్రహ్మాణం. మీరు ఆల్వేస్ ఎవర్ స్మైలింగ్, ఎవర్ సింగింగ్. ఎస్, అంతే కదా. అంతే కదా. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి గజల్, ముందు గజల్తో స్టార్ట్ చేద్దాం. జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా కొన్ని, అంటే మనిషి ఎప్పుడు కూడా మెటీరియలిస్టిక్గా బతుకుతుంటాడు, కానీ మెటీరియల్ ఏదో రోజు నశించిపోతుంది. నశించిపోని జీవితాంతం మనలో నివసించేవి కొన్నిటిని పదిలంగా దాచుకోవాలి. అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం, పదిలం 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 పదిలం. బడికి వెళ్ళనట్టు నేను మారాము చేయువేళ, బడికి వెళ్ళనట్టు నేను మారాము చేయువేళ. ఆ సమయంలో కూడా ఒకటి పదిలంగా దాచుకోవాలంట. ఏమిటంటే, నీతిని బోధించిన, నీతిని బోధించిన నాన్నమ్మ కథలు పదిలం, నాన్నమ్మ కథలు పదిలం. అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం. పైకి ఎక్కబోతు నేను ఎన్నిసార్లు జారానో, విజయాలకు పాఠమిచ్చు అపజయాలు పదిలం, నా అపజయాలు పదిలం. అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం. వానలోన తడవద్దని అమ్మ ఎంత తిట్టినా, నాతో చిందేసిన, నాతో చిందేసిన చినుకులు పదిలం, ఆ చినుకులు పదిలం. అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం. పదిలం 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 పదిలం. సూపర్. థ్యాంక్ యూ. యాజ్ ఎవర్ ఫస్ట్ టైం అసలు నేను మీరు పాడగా వినటం ఎప్పుడంటే, త్యాగరాయ గాన సభలో మీరు మీ అమ్మగారి మీద ఒక పాట పాడారు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం అసలు నేను మీ పాట వినను. అంతకు ముందు విన్నాను, గజల్ శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అద్భుతంగా గజల్స్ పాడతారని. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాజ్ దట్, అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు అండి, ఐ థింక్ మోర్ దెన్ 17-18 ఇయర్స్ అవుతుంది దట్ ఐ బీన్ లిసనింగ్ టు యూ. కొన్ని జీవిత సత్యాలు తెలియాలి కాబట్టి అర్జెంటుగా ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేసి చేయండి. ఓకే, ఇవాళ కూడా నేను మా ఇంటికి వెళ్ళి మా ఆవిడని కూడా చేయమని చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.